హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు సినీ నటుడు టీడీపీ నేత నందమూరి రత్న పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఆయనకు కుప్పం పిఎస్ మెడికల్ కాలేజీలో చికిత్స అందుతుండగా బెంగళూరు తరలించే ప్రయత్నాలు మొదలయ్యాయి శుక్రవారం కుప్పంలో భారతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శివగలం పాదయాత్ర మొదల సందర్భంగా ఆయన ఉన్నట్లుండి కుప్పగోలిన విషయం తెలిసిందే అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాకు వివరించారు తారకరత్నకు స్టంట్లు వేయలేదు ఎంజియోగ్రామ్ మాత్రమే పూర్తయింది హార్ట్లో కుడి ఎడమ వైపు నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు కోలుకున్న తర్వాత స్టంట్స్ వేస్తారా ఇతర ట్రీట్మెంట్లు అందిస్తారా అనేది వేచి చూడాలి తారకరత్నకు భారీగా గుండుపోటు వచ్చిందని అయితే ఆసుపత్రి వైద్యులు నలభై నిమిషాల పాటు తీవ్రంగా ప్రయత్నించడంతో పరిస్థితి కొంత మెరుగైందని తెలిపారు బాలకృష్ణ రాగతో ఆయన రికవరీ కావడం ఆశ్చర్యంగా ఉందని బాలకృష్ణ దగ్గర నుండి చూసుకుంటారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు రత్నకు ప్రాణాపాయం తప్పిందని భావనలో ఉన్నామని బుచ్చయ్య చౌదరి చెప్పారు అవసరమైతేనే మెరుగున వైద్య కోసం బెంగళూరుకు ఎయిర్ లిఫ్ట్ చేస్తారు ఇక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు వెల్లడించారు నందమూరి అభిమానులు ఆందోళన చెందవద్దని తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన ఇక పరిస్థితిపై సీనియర్ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు రత్నకు మాసి హార్ట్అటాక్ లెఫ్ట్ సైడ్ వచ్చిందని తెలిపారు ఎడమవైపు నైంటీ పర్సెంట్ బ్లాక్ అయింది అయితే మిగతా రిపోర్టులు నార్మల్గానే ఉన్నాయని బాలకృష్ణ వెల్లడించారు డాక్టర్ల పర్యవేక్షణలో పరిస్థితి మెరుగవుతుందని వైద్యులు కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు అయినప్పటికీ బెంగళూరు తరలించే ఏర్పాట్లు చే చేయనున్నారు అని చెప్పారు పరిస్థితి పాజిటివ్గానే ఉందని దేవుడి దేవతో పాటు కుటుంబ సభ్యులు ప్రార్థనతో అతని ఆరోగ్యం మెరుగవుతుందని ఆశాభం వ్యక్తం చేశారు అయితే బాలకృష్ణ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు గోల చేయడంతో ఆయన మండిపడ్డారు అంతకుముందు రత్న పల్స్ సాధారణ స్థితికి చేరుకునేందుకు నలభై ఐదు నిమిషాల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు ఆయన కోరుకుంటారని భావిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు ఇదిలా ఉంటే రత్నను గ్రీన్ ఛానల్ ద్వారా కుప్పం పిఎస్ ఆసుపత్రి నుంచి బెంగళూరు మణిపూల్ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ